ఇటీవల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు గ్రామాల చెరువులు అలుగుపారుతున్నాయి. షామీర్పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగుపారుతుండడంతో గ్రామ పెద్దలు గ్రామం నుండి ఘటంతో ఊరేగింపుగా చెరువు వద్దకు తరలివెళ్లి గంగమ్మకు హారతి ఇచ్చారు. అంతకుముందు గ్రామం నుండి ఘటంతో ఊరేగింపుగా వచ్చిన గ్రామ పెద్దలు కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువు అలుగు వద్దకు చేరుకొని గంగమ్మకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ షామీర్పేట్ పెద్ద చెరువు నుండి అలుగులు పారుతుండడంతో చాలా సంతోషంగా ఉందని, ఈ చెరువు వల్ల కొన్ని వేల ఎకరాలు పొలాలకు నీరు అందుతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరకు ఈ చెరువు నీరు పారుతాయని చెప్పారు. ఈ చెరువు వల్ల రైతులకే కాకుండా చేపలు పెంచుకునే మత్స్యకారులకు గ్రామాల్లో సాగునీటికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ వల్ల చెరువులలో నీటి నిల్వ అధికంగా ఉండటంతో గ్రామాల్లోని అన్ని చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. హరితాహారం వల్ల కాలుష్యం తగ్గి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట్ జెడ్పీటీసీ అనితా లాలయ్య, షామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ గౌడ్, కట్ట మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ రమేష్ యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ మ్యాకల ఐలయ్య, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరం అన్ని పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇళ్ళవేళలా కటమేసం అందరినీ మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. 2019 నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలకు మన షామీర్పేట పెద్ద చెరువు అలువెళ్ళడం జరుగుతుంది. మన షామీర్పేట కట్టమేసమ్మ తల్లి దీవెనతోటి ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ వాతావరణంగా ఉండాలి, మన చెరువులు ఇలా నిండుకుండలా ఉండాలని మన ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు, గ్రామ ఉన్న అందరికీ నా కట్టమేసమ్మ తల్లి తరఫున శిరసు ఉంచి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మా అమ్మ గ్రామ దేవత షామీర్పేట కట్టమేసమ్మ తల్లి పెద్ద చెరువు అలుగులేస్తున్న సందర్భంగా ఈరోజు గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున ఏదైతే ప్రతి సంవత్సరం అలుగులేటప్పుడు ఏదైతే పూజా కార్యక్రమం చేస్తామో అది గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం, దానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.